వైఎస్ షర్మిళ కొత్త పార్టీ పడతారన్న వార్తలు జోరందుకున్న వేళ ఆమె హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు లోటస్ పాండ్ లో ఇవాళ ఉదయం పది గంటలకు వైఎస్ అభిమానులతో షర్మిల సమావేశం ప్రారంభమైంది షర్మిల అయితే షర్మిల సమావేశం అజెండాను ప్రకటించడంతో ఆమె ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది ఆత్మీయ సమ్మేళనానికే పరిమితమవుతారా లేక రాజకీయ పార్టీ ఏర్పాటుకు షర్మిల ప్రయత్నిస్తారా అనే అంశంపై ఏపీ తెలంగాణ రాజకీయ నేతలతో పాటు ప్రజల మధ్య కూడా హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది ఇవాళ వైఎస్ఆర్ యాభైవ పెళ్లి రోజు ఈ సందర్భంగా షర్మిల ఈ సమావేశం నిర్వహించారు ని మరికొందరు నాయకులు చెబుతున్నారు ఇక ఈ సమావేశంలో పాల్గొనేందుకు తన భర్త బ్రదర్ అనిల్ తో కలిసి బెంగళూరు నుంచి లోటస్ పాండ్ కు షర్మిల సోమవారం చేరుకున్నారు మొత్తంగా వైఎస్ అభిమానులతో పాటు షర్మిల అనుచరులు కూడా హాజరు కానున్న ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు లోటస్ పాండ్ వద్ద కూడా ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఫ్లెక్సీ కూడా ఆసక్తికరంగా ఉంది మన కష్టాలు తెలుసు మన కన్నీరు తెలుసు మన బతుకులు మార్చిన బాట వైఎస్ఆర్ కుటుంబానికి తెలుసు అన్న వ్యాఖ్యలతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూడా కింద స్లోగన్స్ రాశారు అయితే ఈ ఫ్లెక్సీ పైన జై వైఎస్ఆర్ తో పాటు జై షర్మిలక్క అని కూడా రాసింది షర్మిల ఫోటోతో పాటు వైఎస్ ఫోటో కూడా ముద్రించారు అయితే ఈ ఫ్లెక్సీ పై జగన్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించలేదు దీంతో ఇప్పుడు ఈ ఫ్లెక్సీ పై కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది జగన్ కు షర్మిల మధ్య విభేదాలు నిజమేనా అన్న సందేహాలు కూడా కనిపిస్తున్నాయి జగన్ జైలుకు వెళ్లిన సమయంలో అన్న పార్టీకి అన్ని తానే వ్యవహరించిన షర్మిల జగన్ కు ఇప్పుడు దూరమైందా అని అనుమానాలు నెలకొన్నాయి ఇవన్నీ నిజమయ్యేలా షర్మిల జగన్ ఫోటో లేకపోవడం హాట్ టాపిక్ అయింది మరోవైపు షర్మిల ఆత్మీయ సమ్మేళనానికే పరిమితమవుతారా లేక రాజకీయ పార్టీ ప్రకటిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి